ನಿನ್ನ ಅರ್ಧರಾತ್ರಿ అయ్యన పాత్రుడు రెండు అరగుండు అయ్యన పాత్రుడిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు, గోడలు దూకి అరెస్ట్ చేశారు, తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారు. జనరల్గా ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే రాత్రిపూటే వెళ్తారు, ఎందుకంటే పగలైతే ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలు ఉంటాయి కదా ఆ జిల్లాలో, వాళ్ళందరూ ఎగబడతాం, అడ్డం పడతాం, పోలీసులు లాఠీ చార్జ్ చేయించుకోవటం, వాళ్ళందరూ తన్నులు తినడం, ఈ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ప్రశాంతంగా ఉంటుంది నైట్ అయితే అని చెప్పి అరెస్టులన్నీ కూడా ప్రముఖులను అరెస్ట్ చేసేటప్పుడు నైటే అరెస్ట్ చేస్తారు. అయితే దానికి చంద్రబాబు నాయుడు వక్రభాష్యం, అయ్యన పాత్రుడు అరెస్ట్కి గల కారణం ఇరిగేషన్ ల్యాండ్ను ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుని దాన్ని గోడ పగలగొడటానికి అధికారులు వెళ్తే అడ్డం పడి ఆపి మేము కట్టుకోవడానికి పర్మిషన్ ఉంది, మాకు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, ఆ ఇరిగేషన్ ల్యాండు వాడుకుంటా కూడా నాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి అతను చెప్పి కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఆ డాక్యుమెంట్లతోనే కోర్టుకు వెళ్ళి మాకు పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది, ఈరోజు అదే గవర్నమెంట్ వచ్చి కూలదోయటానికి ప్రయత్నిస్తుంది, స్టే అని చెప్పి వెళ్ళాడు. ఆయన చూపించినటువంటి డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు అయ్యి ఏ అధికారులు కూడా ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక దొంగ డాక్యుమెంట్లు అతనే ఇంటికాడ కూర్చొని సృష్టించుకొని సంతకాలు పెట్టుకుని దొంగ సంతకాలు, వాటిని ఉన్నతమైనటువంటి న్యాయస్థానం కోర్టును కూడా మోసం చేశాడు. కాబట్టి ఈ చీటింగ్ చేశాడు, ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్లని ఇతను ఇంట్లో కూర్చుని రాసుకొని ముద్రలు వేసుకుని సంతకాలు పెట్టుకుని ప్రభుత్వ డాక్యుమెంట్లు అని చెబుతున్నాడు అని చెప్పి చీటింగ్ కేసులు అయిన పాత్రను అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టు పెడతారు, దాంట్లో కోర్టు కనుక ప్రభుత్వం చెప్పినటువంటి సాక్ష్యాలు చూపించినటువంటి ఆధారాలు కనుక నమ్మితే కోర్టు నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి రిమాండ్ ఇస్తుంది, లేదు కోర్టు కనుక నమ్మకపోతే అంత సివియర్ కేసు కాదనుకుంటే అతను బెయిల్ ఇచ్చి పంపించేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. బెయిల్ వచ్చే కేసు అయినా బెయిల్ రాని కేసు అయినా సరే కేసు పెట్టాల్సిందే పోలీసు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబుని ఎవడన్నా గోపెంబడ పెట్టి లాక్ కొట్టేయడానికి ఇది కేసు పెడతాడు వెళ్ళి, అది అన్న బెయిల్బుల్ కేసే వస్తుంది, నాన్ బెయిల్బుల్ కేసేం కాదు. చంద్రబాబును గోప మీద కొట్టినా కూడా నాన్ బెయిల్బుల్ కేసు ఏమైనా ఉండదు, బెయిల్బుల్ కేసే అది. అయినా కూడా పోలీసులు కేసు కడతారు, కొట్టినటువంటి వ్యక్తిని వచ్చి పోలీసులు తీసుకెళ్తారు జేబులు ఎక్కించుకుని. పెద్ద నాయకుడు జెట్ క్లాస్ భద్రతలో ఉన్నాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి గోప మీద కొడతాం తప్ప నాన్ బెయిల్బుల్ కేసు పెట్టి కోర్టులో సబ్మిట్ చేస్తారు. జడ్జి గారు చంద్రబాబు నాయుడిని అయినా ఒకటే, సామాన్య మానవుడైనా ఒకటే, చంపెమ్మడి కొడితే దానికి జైల్లో పెడతాం ఎందుకు, నాన్ అవైలబుల్ కేసు ఎందుకు అనుకునే దీనికి అవసరం లేదని చెప్పి బెయిల్ ఇచ్చి పంపిస్తే బెయిల్ ఇచ్చి పంపిస్తాడు. వీడు దొంగదనం చేశాడు 420 నా కొడుకు అయ్యన పాత్రుడు, సిగ్గు లేకుండా ఇరిగేషన్ ల్యాండ్ ఆక్రమించి గోడ కట్టుకున్నాడు, పర్మిషన్ ఇచ్చారు నాకని చెబుతున్నాడు కదా. వీడికి ఏం కర్మ, వీడి తాతలు వీడి ముత్తాతలు 100 ఎకరాలు భూములు దానం చేశారని చెబుతున్నాడు ఈ 420 చంద్రబాబు గారు. మరి వీడికి ఎందుకు ఒక కాలగట్టును ఆక్రమించి 2 అడుగులో 3 అడుగులో లేకపోతే 10 అడుగులో గాలగట్టును ఆక్రమించి ఇల్లు కట్టుకునేందుకు వచ్చాడు? నువ్వు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నావా లేదా? అది 2 సెంట్ అవ్వచ్చు 3 సెంట్ అవ్వచ్చు, పేదవాడికి ఇల్లు ఎంత ఇస్తున్నారు, సెంటు స్థలంలో ఇల్లు ఇస్తున్నాం, అదేదో పెద్ద సెంటు 2 సెంట్ అంటే లెక్కలేనట్టు అక్కడ నర్సీపట్నం టౌన్లో 2 సెంటు స్థలం ఆక్రమించుకుంటే గాలికి వదిలేయాలి. అయిన పాత్రుడైతే ఏమైనా పైనుంచి దిగొచ్చాడు బోడిబొర్ర ఉంటే వదిలేయాలి, బోడిబొర్ర చూసి వెళ్ళారు పాడు కూల కొడతాకి. నా దగ్గర కాగితాలు ఉన్నాయి అన్నాడు. ఏం కాగితాలు ఉన్నాయి నీ దగ్గర, నువ్వు ఇంటికాడు కూర్చొని రాసుకున్న కాగితాలు, ఇది చీటింగ్ కేసు కాదు, ఇది 420 కేసు కాదా, నువ్వు అధికారులు ముద్రలు వేసి ఇరిగేషన్ కాగితాలు సంతకాలు పెట్టేసుకుని నువ్వే స్టాంపులు వేసేసుకుంటే దాన్ని చీటింగ్ చేయటం కదా, గవర్నమెంట్ని కోర్టులను చీటింగ్ చేయటం కదా, కోర్టులో నాకు పలానా అధికారి నాకు ఇచ్చాడు అధికారం ఇరిగేషన్ కాలం మీద పట్టుకుంటే ప్రభుత్వానికి హక్కు లేదు,
ఇరిగేషన్ డ్రైన్ మీద ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వ ఇరిగేషన్ డ్రైన్ మీద ప్రభుత్వం కట్టాలంటే ఇళ్ళు గోడలు ప్రభుత్వానికి హక్కు లేదు. అటువంటి హక్కు లేనటువంటి స్థానంలో ఎవరో అధికారి ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారి ఈ ఇల్లు కట్టుకోమని వాళ్ళు ఎందుకు ఇస్తారు? అది ఇరిగేషన్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ తీసుకుని ఎవరికన్నా ఇవ్వాలన్నా లేకపోతే వేరే వ్యక్తులు తీసుకోవాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇది వాడకంలో లేదు, ఇక్కడ డ్రైన్ లేదు, కాలం లేదు, పూర్తి చేశారు, ఈ భూమి నిరుపయోగంగా ఉంది, మాకు అవసరం లేదని చెప్తే ఇరిగేషన్ నుంచి రెవెన్యూ ట్రాన్స్ఫర్ చేసి రెవెన్యూ వాళ్ళు ఇస్తారు. ఇరిగేషన్ వాళ్ళకే హక్కు లేని దానికి ఇడు ఇరిగేషన్ వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి దొంగ కాగితాలు ఈడే ఇంటికాడు కూర్చొని ఇటు బోడిపూర మీద కాగితం పెట్టి ఇటు కొడుకు రాసేస్తే అది పర్మిషన్ అవుద్దా? కోర్టులకు కూడా అయ్యే సబ్మిట్ చేశాడు, చీటింగ్ అరెస్ట్ చేశారు, బెయిల్ వస్తే వస్తుందా లేకపోతే రిమాండ్ అంటే రిమాండ్ అంటారు, జడ్జి గారి ఇష్టం. అది దానికి కొంపలు అంటుపోయినట్టు 420 నా కొడుకు చంద్రబాబు వచ్చి మధ్యాహ్నం ఆడి పిచ్చి కుక్కలాగా ఏదో డైవర్ట్ చేయటాక అది చేశారు ఇది చేశారు. 5 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్నాడు, రైల్వే జీవన్ తేగలిగాడా? రైల్వే జీవన్ తేగలిగాడా? ఈరోజు 12 తారీఖున నవంబర్ 12 తారీఖున మరి ప్రధానమంత్రి గారు వచ్చి ఆ రైల్వే జోన్ కానీ ఉండే వైజాగ్ అనే అభివృద్ధి కార్యక్రమాలకే ఒక 2 రోజులు అక్కడ ఉండి కార్యక్రమం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి. నువ్వు ఎప్పుడన్నా ఒక రోజు నైట్ అన్నా ప్రధానమంత్రిని తీసుకురాగలిగావా? అన్ని పిచ్చి మాటలు, ఎక్కడ బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టినట్టు ఈ బోడిగుండు అయిన పాత్రుడు స్థలాన్ని ఆక్రమించి చీటింగ్ చేసి వీడు జైలుకి వెళ్తే వీడిని అరెస్ట్ చేస్తే దీనికి ఎన్నో ఎక్కడ వివేకానంద రెడ్డి గారి మటర్గా లింక్ పెడతాడు ఈ సన్నాసి. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయిందా? వివేకానంద రెడ్డి గారిది. ఆయన చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందా? వీడు 420 నా కొడుకు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని చంపితే ఆ పార్టీ వచ్చింది, ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఈ పనికి మాలిన పప్పుగాడు వారసుడు అయ్యాడు దానికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కడప సీట్ అవినాష్ రెడ్డికి ఇవ్వాలంటే అవినాష్ రెడ్డికి ఇస్తాడు, లేకపోతే నాకు ఇవ్వాలంటే నాకు ఇస్తాడు, లేకపోతే ఆయన ఎవరికి ఇవ్వాలంటే ఆయనకి ఇస్తాడు. ఎవరిని అడ్డం పడి ఆపే నా కొడుకులు అక్కడ ఉన్నారా? అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడానికి వివేకానంద రెడ్డిని అడ్జి చేయాల్సిన అవసరం, అడ్జి చేయాల్సిన అవసరం ఆ కుటుంబంలో ఉంటుందా? అన్ని 420 నా కొడుకు చంద్రబాబు గారి మామను చంపి పార్టీ కన్నాలేసి కొట్టుకొచ్చి ముఖ్యమంత్రి పదవి కొట్టుకొచ్చి ఆయన కొడుకు హరికృష్ణ గారు ఆ రోజు మంత్రిగా ఉండి రిజైన్ చేశాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని, నా తండ్రి స్వామే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి మంత్రిగా రాజీనామా చేశాడు. కొడుకు అడిగాడు, దిక్కు లేదు, ఈ సావట, ఈ దద్దమ్మ, ఈ సొంట, ఈ 420 గారు సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు ఎన్టీ రామారావు రచ్చ మీద ఎందుకు అయిలా వీడిని బొక్కలు వేస్తారని చెప్పి డబ్బులు ఆడికి వచ్చినాయి, ముఖ్యమంత్రి పదవి ఆడికి వచ్చింది, పార్టీని ఆడికి వచ్చింది, సిబిఐ కేసు వేస్తే ఊసలు లెక్కేటది కూడా ఈడే 420 గారు. దానికి 420 కేసు ఎందుకు వెళ్ళా సిబిఐ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే? ఈరోజు వివేకానంద రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎంక్వైరీ చేస్తారు, ఎవరు దోషులు అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు.